ఎలక్టోరల్ బాండ్స్ పేరుతో రాజకీయ పార్టీలకు ఇచ్చిన విరాళాల జాబితా వెలుగులోకి వచ్చింది ఎలక్టోరల్ బాండ్స్ చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించిన సుప్రీంకోర్టు వాటి వివరాలను బయటపెట్టాలని ఆదేశించింది ఎస్బీఐ వేషాలు వేసే ప్రయత్నం చేసినప్పటికీ సుప్రీంకోర్టు హెచ్చరికలతో ఈసీకి సమర్పించక తప్పలేదు ఈసీ వాటి వివరాలను ఆన్లైన్లో ఉంచింది అన్ని వివరాలు బహిర్గతమయ్యాయి కానీ చాలా విషయాలు దాచిపెట్టారన్న విమర్శలు వస్తున్నాయి ఈ విషయం పక్కన పెడితే అధికారంలో ఉన్న పార్టీలకే అది లబ్ధి పొందినా లేకపోతే దర్యాప్తు సంస్థల ర్యాడార్లో ఉన్న సంస్థలే ఈ విరాళాలు ఇచ్చాయి ఇది క్విడ్ ప్రోకో కాదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నికల కమిషన్ కలిసి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంటూ ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను బయటపెట్టాయి అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నట్లు ఒకవైపు కనిపిస్తూనే అసలు విషయాన్ని దాచేసేయన్న విమర్శలు వస్తున్నాయి ఏ కంపెనీ నుండి ఏ పార్టీకి ఎంత నిధులు ముట్టాయన్న అంశాన్ని మినహా మిగిలిన వివరాలను ఎన్నికల కమిషన్ గురువారం రాత్రి బహిర్గతం చేసింది తన వెబ్సైట్లో ఈ వివరాలను అప్లోడ్ చేసింది సుప్రీంకోర్టు తీర్పును అత్యంత పారదర్శకంగా అమలు చేసినట్లు ప్రకటించింది మొత్తం ఏడు వందల అరవై మూడు పేజీలతో రెండు భాగాలుగా ఈసీ వెబ్సైట్లో ఉంచిన ఈ నివేదికలో ఏ తేదీన కొనుగోలు చేశారన్న వివరాలను పార్ట్ వన్లోనూ బాండ్లను నగదుగా మార్చుకున్న పార్టీల వివరాలు ఎంత మొత్తం తేదీలను పార్ట్ టూలోనూ ఎన్నికల సంఘం ప్రకటించింది ఏ సంస్థ ఎంత మొత్తానికి బాండ్లను కొనుగోలు చేసిందన్న విషయాన్ని ఏ పార్టీకి ఎంత మొత్తంలో నిధులు అందాయన్న విషయాన్ని వీటి ఆధారంగా తెలుసుకునే వీలు ఉంది కానీ ఏ సంస్థ ఏ పార్టీకి ఎంత మొత్తాన్ని విరాళంగా ఇచ్చిందన్న విషయాన్ని తేల్చడం అసాధ్యం అయితే విరాళాల్లో అత్యధికం అధికార పార్టీలకే వెళ్ళాయి ముఖ్యంగా బీజేపీకి వెళ్ళాయి దీన్ని అంచనా వేసుకోవడమే ఏ పార్టీకి ఎంత ఎలక్ట్రల్ బాండ్లు వెళ్ళాయనే విషయాలు చెప్పకపోవడం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆచరణలో ఒమ్ము అయిందన్న విమర్శలు వస్తున్నాయి కీలకమైన ఆ విషయాన్ని ఎస్బీఐ దాచిపెట్టిందా ఎస్బీఐ నుండి వివరాలు అందినా ఎన్నికల కమిషన్ ప్రకటించలేదా అన్న విషయాలు తెలియలేదు ప్రభుత్వం నుండి తీవ్రస్థాయిలో ఒత్తిడి వచ్చిన కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది దీంతో మరోసారి న్యాయపోరాటం తప్పని స్థితి నెలకొందని ఎలక్టోరల్ బాండ్ల కేసులో పిటిషనర్ల తరపు వాదించిన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ప్రకటించారు ఎలక్టోరల్ బాండ్లపై ఎస్బీఐ ముద్రించిన ఆల్ఫా న్యూమరిక్ కోడ్ను వెబ్సైట్లో వెల్లడి చేయలేదు ఆ కోడ్ ఉంటే బాండ్లను కొన్ని సంస్థల వివరాలను రాజకీయ పార్టీలు మార్చిన బాండ్లతో పోల్చి ఎవరు ఎవరికిచ్చారన్న విషయాలను తెలుసుకునే అవకాశం ఉండేదన్న అభిప్రాయం ఉంది అధికారికంగా ఏ పార్టీకి ఏ సంస్థ ఇచ్చిందన్న వివరాలు లేకపోవచ్చు కానీ ప్రజలు సులువుగా అర్థం చేసుకోవచ్చు పరిశీలించే కొద్దీ ఆశ్చర్యకరమైన విషయాలు అందులో ఉన్నాయి ఓ చిన్న గేమింగ్ హోటల్స్ పేరుతో వెబ్సైట్ కూడా సరిగ్గా లేని కంపెనీ టాప్ డోనర్గా ఉంది ఆ కంపెనీకి అన్ని విరాళాలు ఎలా వచ్చాయి అనేది సస్పెన్స్ ఎందుకంటే ఎలక్టోరల్ బాండ్స్ కింద విరాళాలిచ్చేవారు తమకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో పన్ను కట్టారో లేదో చెప్పాల్సిన పని లేదు ఇక రెండో స్థానంలో మెగా ఉంది హైదరాబాద్కు చెందిన ఈ కంపెనీ బీఆర్ఎస్కు మహారాజా పోష్కరాలు అంతేకాదు గత ఐదేళ్ల కాలంలో వైసీపీకి పెద్ద మొత్తంలో ముట్టజెప్పింది ఏమైనా అనుకుంటారేమోనని బీజేపీకి ఇచ్చింది చాలా కంపెనీలపై ఐటీ దాడులు జరిగిన తర్వాతనే విరాళాలు ఇచ్చారన్న విశ్లేషణలు సోషల్ మీడియాలో వస్తున్నాయి అయితే ఎలక్టోరల్ బాండ్స్ ఎవరెవరుకు అన్నారో వివరాలు ఉన్నాయి కానీ వారంతా పలానా పార్టీకే ఇచ్చారన్న వివరాలు మాత్రం స్పష్టత లేదు సగానికి పైగా బీజేపీకి వెళ్ళాయన్న అంశంపై మాత్రం స్పష్టత ఉంది రాజకీయ పార్టీలకు విరాళాలు ఒక్క ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా మాత్రమే కాకుండా ప్రూడెంట్ అనే సంస్థ కూడా ఫండ్ ద్వారా ఇస్తోంది ఈ సంస్థ బీజేపీ కోసమే ఏర్పడినట్లుగా తొంభై శాతం ఆ పార్టీకే ఇస్తుంది విచిత్రం ఏంటంటే టాప్ డోనర్స్ జాబితాలో రిలయన్స్ కానీ అదానే కానీ లేరు వీరు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా పెద్దగా రాజకీయ పార్టీలకు విరాళాలు ప్రకటించలేదు నేరుగా ఖాతాల్లో చూపించేలాగా ఇచ్చి ఉంటారని భావించవచ్చు మొత్తంగా ఎలక్టోరల్ బాండ్స్ గురించి వివరాలు బయటకు వచ్చాయి దీనిపై చర్యలు తీసుకోవచ్చా లేదా అన్నది తర్వాత విషయం కానీ వారంతా పార్లమెంటు పాస్ చట్టం ప్రకారం విరాళాలిచ్చారు తప్పొప్పులు నిర్ణయించి తప్పు చేశారని ఎవరు భావిస్తే అవినీతి చేశారని భావిస్తే శిక్షించాల్సింది ప్రజలే ఎందుకంటే రాజకీయ పార్టీలన్నీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా అధికారంలోకి వచ్చాక మరోలా వ్యవహరిస్తాయి